వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఫిబ్రవరి మార్చిలో వచ్చిన సినిమాల్లో ఏవి బాక్సాఫీస్ కు మరీ ఎక్కువ జోష్ ని ఇవ్వలేకపోయాయి. యాత్ర పర్వాలేదనిపించిన మహానాయకుడు సహా మిగిలినవన్నీ టపా కొట్టేశాయి. ఒకటి అరా తప్ప ఏదీ కనీస స్థాయిలో ఆడకపోవడంతో ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. చాలా చోట్ల బయట పోస్టర్లు మాత్రమే ఉంటాయి. లోపల షోలను రద్దు చేసి సిబ్బందిని ఇతర మెయింటెనెన్స్ పనుల కోసం వాడుకుంటున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. అయితే వచ్చే నెల నుంచి సీన్ పూర్తిగా మారిపోతుంది. వారానికో మినిమం బజ్ ఉన్న సినిమా సందడి చేయడానికి రెడీ అవుతోంది. అందులోనూ అందరూ యూత్ హీరోలవి కావడం విశేషం. ముందుగా ఏప్రిల్ 5 మజిలీతో నాగ చైతన్య వస్తాడు. సతీమణి సమాంతతో నటించడం ఓ ఆకర్షణ కాగా ఎమోషనల్ మూవీగా టీజర్ ని కట్ చేయడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది వచ్చిన వారం రోజులకు అంటే ఏప్రిల్ 12 సాయిధరమ్ తేజ్ చిత్రలహరి వస్తుంది. ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. వేరే ఆలోచన ఏమైనా ఉందేమో ప్రస్తుతానికైతే తెలియదు. ఇంకో 7 రోజులు గడవడం ఆలస్యం. నేచురల్ స్టార్ నాని అంటే 19వ రోజున జెర్సీతో వచ్చేస్తాడు. ఆ వెంటనే 25కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీతా సమేతంగా అడుగు పెడతాడు. ఈ 4 సినిమాల మధ్య గ్యాప్ 7 రోజులే. ఎవరు 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు కాదు, కానీ బజ్ ఉన్న వాళ్ళే. నాని ఒకడే కాస్త ఎక్కువ ఎడ్జ్తో బిజినెస్ రాబట్టుకుంటాడు, కానీ మిగిలిన హీరోలు సైతం వాళ్ళ రేంజ్ కు తగ్గట్టు బస్ తెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఏప్రిల్ 4 హీరోస్ వారితో రసవత్తరంగా మారేలా ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.